ఆధ్యాత్మిక సౌరభాలతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో అయోధ్య విరాజిల్లబోతోంది. రామజన్మభూమిని నభూతో నభవిష్యత్గా తీర్చిదిద్దిన కేంద్రం అదే స్థాయిలో మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తోంది. ఇవాళ అయోధ్యలో 15,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోడీ. అయోధ్య ఎయిర్పోర్ట్, అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్తో సహా కీలక ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. 2 కొత్త అమృత్ భారత్ రైళ్లు, 6 కొత్త వందే భారత్ ట్రైన్లు, టెంపుల్ సిటీలో 4 కొత్త రోడ్లను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. అయోధ్య విమానాశ్రయాన్ని మహర్షి వాల్మీకి ఎయిర్పోర్టుగా పేరు మార్చింది కేంద్రం. దాని మొదటి దశలో 1450 కోట్లతో నిర్మించారు. 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న టెర్మినల్ భవనం ఏడాదికి 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. అత్యాధునిక సౌకర్యాలు, రామాయణంలోని అంశాలను మిళితం చేసి ఎయిర్పోర్ట్ను తీర్చిదిద్దారు. టెర్మినల్ బిల్డింగ్ ముఖభాగం శ్రీరామ మందిరం ఆలయ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. టెర్మినల్ భవనం లోపలి భాగాన్ని శ్రీరాముడి జీవితాన్ని వర్ణించే పెయింటింగ్స్తో అలంకరించారు. ఎల్ఈడి లైటింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఫౌంటైన్లతో ల్యాండ్స్కేపింగ్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి కర్మాగారం, సోలార్ పవర్ ప్లాంట్ వంటి అనేక ఫీచర్స్తో రూపొందించారు. అయోధ్య రైల్వే స్టేషన్ను 240 కోట్లతో ఆధునికీకరించారు. ఇదిప్పుడు 3 అంతస్తుల స్టేషన్గా తీర్చిదిద్దారు. లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజాలు, క్లాక్ రూమ్లు, పిల్లల సంరక్షణ గదులు, వెయిటింగ్ హాల్స్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో పునరుద్ధరించారు. ఆధ్యాత్మిక సౌరభాలతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో అయోధ్య విరాజిల్లబోతోంది. రామజన్మభూమిని నభూతో నభవిష్యత్గా తీర్చిదిద్దిన కేంద్రం అదే స్థాయిలో మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తోంది. ఇవాళ అయోధ్యలో 15,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోడీ. అయోధ్య ఎయిర్పోర్ట్, అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్తో సహా కీలక ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. 2 కొత్త అమృత్ భారత్ రైళ్లు, 6 కొత్త వందే భారత్ ట్రైన్లు, టెంపుల్ సిటీలో 4 కొత్త రోడ్లను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 22న గర్భగుడిలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుంది. 51 అంగుళాల ఎత్తుతో 5 ఏళ్ల బాలుడి రూపంలో రామయ్య విగ్రహం ఉండనుంది. ఈ విగ్రహాన్ని భక్తులు 35 అడుగుల దూరం నుంచే దర్శించుకునే వీలుంది. విల్లంబులు ధరించి కమలంపై కూర్చుని ఉండే ఈ బాలరాముడికి సంబంధించి 3 శిల్పులు వేరువేరు విగ్రహాలను రూపొందించారు. వీటిలో అత్యంత సుందరంగా కనిపించే దైవత్వం ఉట్టిపడే విగ్రహాన్ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రామాలయ గర్భగుళ్ళో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జనవరి 16 నుంచి ప్రారంభమవుతాయి. 17న 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువస్తారు. 20న సరయూ నదీ జలాలతో రామ మందిరాన్ని శుద్ధి చేస్తారు. అదే రోజు వాస్తు పూజలు నిర్వహిస్తారు. 21న బాలరాముడి విగ్రహం సంప్రోక్షణ ఉంటుంది. 22న ఉదయం పూజల అనంతరం మృగశిరా నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో బాలరాముడి విగ్రహాన్ని శాశ్వత ప్రతిష్ఠ చేస్తారు.